హాయ్ అండి వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి కన్నయ్య తలకి గాయం అవడంతో శ్యామ దగ్గర ఉండి రక్తం ఇచ్చి కన్నయ్య ప్రాణాలు కాపాడుతుంది తర్వాత కన్నయ్యని డిశ్చార్జ్ చేస్తారు పూర్ణ కన్నయ్యని తీసుకొని ఐశ్వర్య వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది తరువాత ఇంటికి వచ్చిన శ్యామ కన్నయ్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది అఖిల్ బాబు ఒకసారి కన్నయ్యకి ఎలా ఉందో నేను వెళ్ళి చూసొస్తానని అనడంతో అలాగే శ్యామ అని అఖిల్ అంటాడు శ్యామ కన్నయ్యని చూడ్డానికి ఐశ్వర్య వాళ్ళ ఇంటికి రావడంతో అప్పుడే ఐశ్వర్య స్నానానికి వెళ్ళి ఉంటుంది ఇక పూర్ణ శ్యామని నేరుగా తన గదికి తీసుకువెళ్ళి ఇదిగోండి మేడం కన్నయ్య తగ్గిపోయింది మేడం అని చెప్పటంతో శ్యామ కన్నయ్య కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు నువ్వు చాలా బాగా చదువుకోవాలి అని టేబుల్స్ అన్నీ కూడా శ్యామ కన్నయ్యని అడుగుతూ ఉంటే ఎంచక్క కన్నయ్య చెప్తూ ఉంటారు ఐశ్వర్య స్నానం చేసి రావడంతో పూర్ణ ఐశ్వర్య దగ్గరికి వచ్చి శ్యామతో మాట్లాడాలని చెప్తుంది అప్పుడే శ్యామకి ఇంటి దగ్గర నుంచి అఖిల్ కాల్ చేస్తారు విహారీ శ్యామ కోసం ఏడుస్తూ ఉంటారు శ్యామ విహారీ ఏడుస్తున్నాడు నువ్వు వెంటనే ఇంటికి వచ్చేసే అని చెప్పటంతో పూర్ణ నాకు అర్జెంటుగా కాల్ వచ్చింది విహారీ నా కోసం ఏడుస్తున్నాడు అని చెప్పి శ్యామ అక్కడి నుంచి బయలుదేరి వస్తుంది అయితే ఐశ్వర్య హాల్లో కూర్చొని ఉంటే శ్యామ బయట వెళ్ళడం మెల్లగా గమనించడంతో పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది అయితే ఈ లోపలే శ్యామ అక్కడి నుంచి కారులో బయలుదేరి వెళ్తుంది అదేంటి నేను చూసింది శ్యామలా అనిపించింది శ్యామ వచ్చిందా ఇంటికి అని ఐశ్వర్య రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి శ్యామా నువ్వు విహారీని పట్టించుకోకుండా ఇలా కన్నయ్య కోసం వెళ్ళడమేనా అని వసంత ఆండంతో అంటే కన్నయ్యకి గాయమైంది కదా అత్తయ్య అందుకే చూడ్డానికి వెళ్ళాను అని శ్యామ చెప్తుంది శ్యామా నువ్వు విహారీని పట్టించుకోకుండా ఈ మధ్య కన్నయ్య సైడు ఎక్కువగా చూస్తున్నావు విహారి నీ కన్న కొడుకు నీకు కన్నయ్య ముఖ్యమైపోయాడా నువ్వు ఇలా చేయటం నాకేమీ నచ్చడం లేదు శ్యామా అని ముందు విహారీని బాగా చూసుకో ఎప్పుడు కన్నయ్య కన్నయ్య అంటూ మాట్లాడ విహారీ కంటే నీకు కన్నయ్య ఎక్కువైపోయాడా అంటూ వసంత శ్యామాని అరుస్తూ ఉంటోంది